రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద పండుగగా చెప్పుకునే రొట్టెల పండుగకి బారాషాయి దర్గా సర్వం సిద్ధమైంది. మనం ప్రస్తుతం బారాషాయి దర్గా ప్రాంగణంలో ఉన్నాము. రొట్టెల పండుగకి విచ్చేసే భక్తులు ముందుగా దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు చేసి అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకోవడం ఇక్కడ రొట్టెల పండుగలో ఆనవ అయితే మనం చూసుకున్నట్లయితే నెల్లూరు కార్పొరేషన్ వారు ప్రభుత్వం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళలకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనానికి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వర్షం వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో టార్పాలియన్ పట్టలతో కూడా వేచి ఉండే వెయిటింగ్ హాల్స్కి ఎటువంటి వర్షం పడకుండా కూడా వాటర్ ప్రూఫ్ షెల్టర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తాం. మనం ప్రస్తుతం మెయిన్ గేట్ దగ్గర నుంచి ఉన్నాం, గేట్ 1 దగ్గర ఉన్నాం. ఆ బారాషాయి దర్గాలోని గేట్ 1కి కుడివైపున మహిళలకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్, అదేవిధంగా ఎడమ వైపున పురుషుల కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్కి సమీపంలోనే తాగునీటి వసతి కల్పించేందుకు కూడా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రత్యేక మంచినీళ్ళ కౌంటర్లను కూడా, తాగునీటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనకి దాదాపుగా క్యూ లైన్లన్నీ కిక్కిర్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే బారాషాయి దర్గాకి చేరుకుని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనల అనంతరం కూడా నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రదేశం కానీ ప్రతి దగ్గర కూడా సూచక బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా అందరికి అర్థమయ్యే విధంగా తెలుగు ఇంగ్లీష్లో సూచక బోర్డులు ఉన్నాయి. పురుషులకి ప్రత్యేకంగా క్యూ లైన్లు, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నెల్లూరు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు పలుమార్లు దర్గాని పరిశీలించి ఇక్కడ ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిగా పోలీస్ బందోబస్తు వలయంలో, మనకి శాంతి భద్రత వలయంలో, పోలీసుల వలయంలో ఇక్కడ బారాషాయి దర్గా కానీ స్వర్ణాల చెరువు కానీ ఉందని చెప్పుకోవడానికి బారాషాయి దర్గా ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తాము తీసుకువచ్చిన పుష్పాలు, వస్త్రాలు, చందనం, ఇలా పూజా ద్రవ్యాలన్నీ బారాషాహిద్ దర్గాలోని 12 పవిత్ర సమాధులు అయితే ఉన్నాయి అక్కడ మనకి వాళ్ళకి అర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి దగ్గర కూడా దాదాపుగా మీకు దర్గా ఎంట్రన్స్ నుంచి దర్గా ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా పోలీసుల బందోబస్తులో ఉంది. ఎటువంటి ఊహించని సంఘటన, అసాంఘిక సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పలు రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి అవసరమైన అన్ని వసతులు, ఉండడానికి షెల్టర్లు, అదేవిధంగా వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకునేదానికి మరుగుదొడ్లు, తాగునీరు, భోజనం, వైద్యం, ఇలా ఒకటి కాదు ఏదైతే భక్తులకి ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయో అన్నిటిని కూడా ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లను నెల్లూరు కార్పొరేషన్, అదేవిధంగా రొట్టెల పండుగ కమిటీ, బారాషాయి దర్గా కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇది పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతానికే 17వ తేదీ మధ్యాహ్నానికే దర్గా ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తి శ్రద్ధలతో అందరూ దర్గా ప్రాంగణంలో పూజలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాయబ్తో విజయకృష్ణ, బారాషాయి దర్గా నుంచి.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయుఏ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSEAI CSEDS CSEAI అండ్ ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP set, ISET code, SANK, Adi Shankara Group of Institutions, Guduru. అంత్యక్రియలు. మా ఇంటి దీపం కాటంరెడ్డి అనసూయమ్మగారు జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 11:45 స్వర్గస్థులైనారు. వారి అంతిమ యాత్ర జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ డామరో వెనుక ప్లాటినం హైట్స్ ఫ్లాట్ నంబర్ D లోని మా స్వగృహము నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కాటంరెడ్డి కుటుంబ సభ్యులు.